తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడలో సమీక్ష సమావేశంలో ఈ కామెంట్లు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తనను చంపేద్దాం అనుకున్నారని ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారన్నారు ఆయన. చూడకు చాలా ఉందంటే ఏంటంటే చిన్న మీకు అవాండు ఏదో చిన్న మాట చెప్పాలని వచ్చాను. మేము చూస్తూ ఏంటి సార్ అంటే మీరు కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ మీ బ్రదర్స్ కానీ నేను పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? అసలు అప్పటిదాకా నేను పొలిటికల్ పార్టీ ఆలోచించలా. లేదండి అట్లాంటిది లేదు. ఏ అన్న అంటే లేదు, దే ఆర్ టార్గెటింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ. నిన్ను మీ అన్నయ్య గారి పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారు. ఆయన ఐపీఎస్ అధికారి అన్న దేన్ని టార్గెట్ చేస్తారండి? మేము లేము కదా అసలు. ఏమని ఉంటుందన్న అంటే పాలిటిక్స్లో ఇంత జనాదరణ, ఇంత ప్రజాకర్షణ, ఇంత బలం ఉన్న వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళ దిశ మారిపోద్ది. కాబట్టి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కింద మేము చేయబోతారు సార్. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. నేను అనిపించింది అసలు నాకు ప్రభుత్వం చేయిస్తుంది. ఇప్పుడు దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ ఒకళ్ళు పుట్టకముందే, ఒకళ్ళు రాకముందే, ఒకడు ఆలోచించకముందే మీరు ఇంత దాడులు చేస్తుంటే నాకు అనిపించింది అసలు నేను ఎలా బతకాలి సమాజంలో అనిపించింది. నా దేశం కదా, నేను ఏం చేయాలి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళందరూ భయపడి లొంగిపోతారు. నేను భయపడే కొద్దీ ఎదురు తిరుగుతాను. నాకు వాళ్ళకి తేడా అంతే. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టాల నుంచి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను. తిట్లు తింటూనే వచ్చాను. ప్రాణహాని అని చెప్తుంటారు. 2019 ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ రాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దాం ఇలాంటి రికార్డింగ్స్ ఉండే నా దగ్గర. ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు నాకు, సార్ జాగ్రత్త సార్ అని. అంటే ఇవన్నీ నేను తట్టుకుని ఎందుకున్నానంటే ఫర్ మీ ఐ బిలీవ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ. నాకు అనిపించింది ఆ రోజు ఐపీఎస్ అధికారి చెప్పిన తర్వాత అప్పుడు దాకా నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే ఆడపిల్లల జోలికి రాగానే సార్ దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ I would come into politics. అప్పుడు దాకా అసలు నేను ఆలోచించలేదు. సమాజ సేవ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకంటే నువ్వు మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అంటే సమాజంలో ఎవరు ఎదగకూడదు అనుకుంటే ఎట్లా? ప్యారలల్ వాయిస్ రాకూడదు అనుకుంటే ఎట్లా? వాళ్ళందరూ మంచివాళ్ళే కానీ వాళ్ళ అధికారానికి అడ్డొస్తే అంత దుర్మార్గంగా ఉండిపోతారు. దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్. నేనేమనుకున్నా ప్రతి ఒక్కరికి ప్రాణ రక్షణ కావాలి కదా. ఇది నేను చెప్పాను. మీరు ఈ రోజుకి క్లియర్ కట్గా విజువల్ చూడండి. అది డైరెక్ట్గా అప్పుడున్న నాయకత్వానికి చెప్తున్నాను. మీరు నాకు ముందు ప్రీ వార్నింగ్ పంపించారు. బయటికి మాట్లాడుతున్న మాటలు వేరు. అందరూ ఆ రోజు నేను అనాలోచితంగా చేశాను. అనాలోచితంగా చేయలేదు, చాలా ఆలోచించే చేశాను. ఎందుకంటే నాకు 2.5 సంవత్సరాల ముందు నాకు వార్నింగ్ పంపించారు. మీరు రాకూడదు పాలిటిక్స్ కానీ, మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ, వస్తే ఇలా చేస్తామని భయం. మాకే అలాగే ఉంటుంది, ఊళ్ళల్లో అలాగే ఉంటుంది, పంచాయతీల్లో అలాగే ఉంటుంది. మీరు మీ ఎంపీటీసీకి మీరు పోటీ చేస్తారంటే ఈయనెవరు? ఒక కుర్రోని వెంకటగిరిలో ఒక దళిత యువకుని కూర్చొని నిర్దాక్షిణ్యంగా వారు ఆటోలు వెళ్తాను కొట్టి చంపేశారు. యాక్సిడెంట్ చేసి చంపేశారు. పోటీ చేస్తానంటే నేను ఇలాగ సఫర్ అయ్యి కోపంగా ఉన్న వాళ్ళందరి కోసం నేను జనసేన